హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ మీరు ఎప్పటి నుండో అడుగుతున్న ఎగ్ పఫ్ రెసిపీ. మన అందరం కూడా ఇంట్లోనే ఎగ్ పఫ్ని హైజీనిక్గా చేసుకోవాలని అనుకుంటాం. ఎగ్ పఫ్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చెప్పడానికి నేను ఎన్నోసార్లు ట్రై చేసి ఆ తర్వాత పోస్ట్ చేస్తున్న రెసిపీ అండి. మీరు ఇంట్లో ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని యాజ్ టీస్గా ఫాలో అయి చేయండి. ఎగ్ పఫ్ మాత్రం పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా క్రిస్పీగా అచ్చం బేకరీలో కొన్నట్లే చాలా బాగా చక్కగా కుదురుతుంది. మరి ఇంట్లోనే బేకరీ స్టైల్లోలా ఎగ్ పఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ వేలో ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం ఫ్రిడ్జ్లో ఉన్న బటర్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అలాగే మీ దగ్గర ఇంట్లో చేసిన వెన్న ఉంటే ఈ బటర్ ప్లేస్లో వెన్ననైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను టోటల్ 100 grams బటర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని, గ్రామ్స్తో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 200 grams వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ చక్కెరను, 1-2 టీ స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో లెమన్ జ్యూస్ వేయడం వలన పఫ్ పేస్ట్రీ టెక్చర్ అనేది చక్కగా వస్తుంది. అలాగే మనం తీసుకున్న బటర్లో నుండి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని ఇందులో వేసి పిండంతా బాగా కలిసేలా ఇలా రబ్ చేసుకుంటూ పిండికి పట్టించాలి. ఇలా వన్స్ ఒకసారి బటర్ని బాగా పట్టించాక వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. పఫ్ పేస్ట్రీ కోసం పిండి అనేది సాఫ్ట్గానే కలపాలి. ఇలా పిండికి సరిపడా వాటర్ని కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను కనీసం 5-6 నిమిషాలైనా బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. మొత్తానికి పిండి టెక్చర్ అనేది సాఫ్ట్గా రావాలి. చూడండి, ఇలా సాఫ్ట్ టెక్చర్లా వచ్చాక ఇప్పుడు మూత పెట్టి 10-15 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం. 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఇప్పుడు ఇలాంటి ఏదైనా చెక్కపై కానీ లేదా రొట్టెలు చేసే పీటపై కానీ కొంచెం పొడి పిండిని చల్లి పిండి ముద్దకు ఒకసారి పొడి పిండిని ఇలా అప్లై చేసి రోల్ చేసుకుందాం. రోలింగ్ అనేది చపాతీలా రౌండ్గా కాకుండా ఇలా రెక్టాంగిల్ షేప్లో రోల్ చేయండి. మనం ఇక్కడ పఫ్ పేస్ట్రీ కోసం రోల్ చేస్తున్నాం కాబట్టి ఇలా రెక్టాంగిల్ షేప్లోనే రోల్ చేయాలి. అలాగే మీరు రోల్ చేసేటప్పుడు పిండి అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని చల్లి రోల్ చేయాలి. అలాగే మరీ మందంగా కాకుండా కొంచెం పలచగానే రోల్ చేయండి. ఇలా రోల్ చేశాక ఇప్పుడు మనం పక్కన పెట్టిన బటర్ని తీసుకొని 3 పార్ట్స్గా ఇలా డివైడ్ చేయండి. అంటే మనం చేసే పఫ్ పేస్ట్రీని 3 టైమ్స్ రోల్ చేసి బటర్ని అప్లై చేయాలి. ఇందులో నుండి 1 బటర్ పీస్ని తీసుకొని మనం తయారు చేసిన షీట్కి ఫుల్గా బటర్ని అప్లై చేయాలి. అలాగే సైడ్స్ కొంచెం అంటే 1/2 ఇంచ్ గ్యాప్తో వదిలేసి బటర్ని బాగా అప్లై చేయండి. ఇలా బటర్ని బాగా అప్లై చేశాక ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. దీన్ని బుక్ ఫోల్డ్ అంటారు. మీరు కావాలంటే ఎన్వలప్ ఫోల్డ్ కూడా చేయొచ్చు. ఇలా బుక్ ఫోల్డ్లా చేశాక ఏమైనా చేతికి అంటుకున్న బటర్ ఉంటుంది కదా, అది కూడా దీనికి ఇలా పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇలా ఫస్ట్ టైం రోల్ చేసిన పఫ్ పేస్ట్రీని స్లోగా 1 ప్లేట్లోకి తీసుకుందాం. పఫ్ పేస్ట్రీ అనేది ప్లేట్కి అతుక్కోకుండా కొంచెం పిండిని పెట్టి ప్లేట్కి కూడా కొంచెం పొడి పిండిని అప్లై చేసి పఫ్ పేస్ట్రీని పెట్టండి. ఏదైనా తడి క్లాత్తో ఇలా కవర్ చేసి డీప్ ఫ్రీజ్లో 20 నిమిషాల పాటు పెట్టాలి. లేదా మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే 30-40 నిమిషాలు పెట్టాలి. మొత్తానికి ఫ్రిడ్జ్ నుండి తీసాక ఇలా నొక్కి చూస్తే కొంచెం పఫ్ పేస్ట్రీ అనేది గట్టిపడి ఉండాలి. ఇక్కడ నేను 20 నిమిషాల తర్వాత పఫ్ పేస్ట్రీని బయటికి తీసుకొని మళ్ళీ రోల్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా కొంచెం పొడి పిండిని చల్లి రోల్ చేయండి. అలాగే మనం రోల్ చేసే ప్రతిసారి కూడా ఇందులో ఉన్న బటర్ అనేది బయటికి రాకుండా ఫస్ట్ కూల్ ఉంటుంది కదా, అప్పుడు ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసి ఆ తర్వాత స్లోగా రోల్ చేయండి. మీరు గబగబా రోల్ చేసేస్తే పఫ్ పేస్ట్రీ షీట్స్ అనేవి లోపల చిరిగిపోతాయి. అంత లేయర్స్లా రాకుండా ఎగ్ పఫ్ అనేది గట్టిగా వస్తుంది. కాబట్టి క్రిస్పీగా రావాలంటే రోల్ చేసేటప్పుడు స్లోగా రోల్ చేయండి. ఇలా రోల్ చేశాక సెకండ్ బటర్ క్యూబ్ని తీసుకొని మళ్ళీ పిండికి బాగా అప్లై చేసి ఫస్ట్ ఫోల్డ్ చేసిన విధంగానే మళ్ళీ ఫోల్డ్ చేయాలి. అంటే ఇక్కడ మీకు ఈజీ వేలో ఫోల్డ్ చేసే మెథడ్ని చూపిస్తున్నాను. ఇలా తయారు చేసిన పఫ్ పేస్ట్రీకి మళ్ళీ కొంచెం పొడి పిండిని అప్లై చేసి మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని వెట్ క్లాత్ని కప్పి డీప్ ఫ్రీజర్లో 20 నిమిషాలు పెట్టి తీసుకోవాలి. ఇలా మనం 3 టైమ్స్ కంపల్సరిగా చేయాలి. ఇలా చేయడం వలన పర్ఫెక్ట్ పఫ్ పేస్ట్రీ అనేది రెడీ అవుతుంది.
25 నిమిషాల తర్వాత పఫ్ పేస్ట్రీని బయటికి తీసుకొని చూస్తే చూడండి ఇలా కొంచెం గట్టిపడింది. పఫ్ పేస్ట్రీ టెక్చర్ అనేది సేమ్ ఇలాగే ఉండాలి. ఒకవేళ మీకు సాఫ్ట్గా అనిపిస్తే మరో 5-10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. రోల్ చేసేటప్పుడు స్లోగా రోల్ చేయండి. ఇలా మళ్ళీ రోల్ చేశాక ఫైనల్గా మిగిలిపోయిన బటర్ని తీసుకొని మళ్ళీ అప్లై చేయండి. ఇలా ఈవెన్గా అప్లై చేశాక సేమ్ మనం ముందు ఎలా అయితే ఫోల్డ్ చేసి తీసుకున్నామో అదే విధంగా అంటే బుక్ ఫోల్డ్లా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా మనం 3 times ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన పఫ్ పేస్ట్రీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ మీరు రోల్ చేసేటప్పుడు ఏదైనా పిండి పొరలు అనేవి చిరిగిపోయినట్టుగా అనిపిస్తే కొంచెం పొడి పిండిని చల్లి రోల్ చేయండి. మళ్ళీ 3rd time కూడా ఈ పఫ్ పేస్ట్రీని ఇలా ప్లేట్లోకి తీసుకుని వెట్ క్లాత్ని కప్పి ఒక 20-25 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ పఫ్లోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్ పఫ్స్ చేయడానికి 2 గుడ్లను తీసుకొని హార్డ్గా బాయిల్ చేసి తీసుకోవాలి. బాగా బాయిల్ చేశాక ఎగ్ షెల్ని రిమూవ్ చేసేసి ఇలా 2 parts కట్ చేయండి. ఇప్పుడు ఎగ్స్ని పక్కన పెట్టేసి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 teaspoons ఆయిల్ని తీసుకొని 1/2 cup ఉల్లిపాయల్ని అంటే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇందులోనే 1/2 teaspoon జీలకర్రను వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం, 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, పేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే మన ఎగ్ పఫ్లోకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 3rd time కూడా 30 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసాక చూడండి గట్టిపడింది కదా. ఈ పఫ్ పేస్ట్రీలో కనీసం 8-10 ఎగ్ పఫ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను సగం పఫ్ పేస్ట్రీని ఇలా కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసిన పఫ్ పేస్ట్రీని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజ్ పఫ్ అయినా చికెన్ పఫ్ అయినా లేదా ఎగ్ పఫ్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అప్పటికప్పుడు పఫ్ పేస్ట్రీని ప్రిపేర్ చేసుకొని ఎగ్ పఫ్ చేయడానికి కష్టంగా అనిపిస్తే ఇలా మనం ముందుగానే పఫ్ పేస్ట్రీని ప్రిపేర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసిన ఆ పఫ్ పేస్ట్రీ అనేది 1 month పైనే నిలువ ఉంటుంది. కట్ చేసిన ఈ పఫ్ పేస్ట్రీని కూడా స్లోగా రోల్ చేయండి. సైడ్స్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేయండి, అంటే స్క్వేర్లా వచ్చేట్లు రోల్ చేయండి, లేకపోతే ఎక్స్ట్రాగా పీసెస్ కట్ చేయాల్సి వస్తుంది. ఇలా లోపలికి పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ స్క్వేర్ షేప్ వచ్చేట్లు రోల్ చేశాక 4 parts ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కర్రీని 1 టేబుల్ స్పూన్ చొప్పున ఇలా వేయండి. అలాగే మనం కట్ చేసి పెట్టిన ఎగ్స్ని కూడా ఇలా పెట్టేసుకుందాం. అలాగే పఫ్స్ని క్లోజ్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ పాలల్లో 1/2 teaspoon వరకు చక్కెర పొడిని, మీరు కావాలంటే చక్కెరనైనా తీసుకోవచ్చు, ఇలా వేసి బాగా కలిపి పఫ్ పేస్ట్రీని ఇలా క్లోజ్ చేసుకుందాం. మీరు కావాలంటే 4 sides కూడా క్లోజ్ చేసి తీసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేశాక మనం షుగర్ కలిపిన పాలను ఎగ్ పఫ్స్కి ఇలా బ్రష్తో అప్లై చేసుకుందాం. మీ దగ్గర బ్రష్ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ లేదా కాటన్తోనైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు బేక్ చేయడానికి ఇక్కడ నేను కేక్ ప్యాన్ని తీసుకున్నాను. ఏదైనా ప్లేట్లోకైనా తీసుకొని బేక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్కి కొంచెం ఆయిల్ని కానీ లేదా బటర్ని కానీ అప్లై చేసి ఎగ్ పఫ్స్ని ఇలా స్లోగా పెట్టండి. ఇలా తయారు చేసిన ఎగ్ పఫ్స్ని పక్కన పెట్టి ప్రీహీట్ చేయడానికి ఇలాంటి పెద్ద బగోనీని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఇలా స్టాండ్ని పెట్టి కవర్ చేసి 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం తయారు చేసిన ఎగ్ పఫ్స్ని ఇలా మిడిల్లో స్లోగా అంచులు తగలకుండా ఇలా స్లోగా పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 25-30 నిమిషాలు బేక్ చేసుకుందాం.
30 నిమిషాల తర్వాత ఎగ్ పఫ్స్ని ఇలా స్లోగా మరో పక్కకి టర్న్ చేయండి. లేదా 2 స్పూన్స్ పట్టుకొని టర్న్ చేస్తే ఈజీ అవుతుంది. ఇలా ఎగ్ పఫ్స్ని టర్న్ చేశాక మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి. అంటే ఈ ఎగ్ పఫ్స్ని బేక్ చేయడానికి టోటల్గా ఒక 40-45 నిమిషాల టైం పడుతుంది. అదే మీరు అవెన్లో బేక్ చేయాలనుకుంటే 180 డిగ్రీ పైన 30-35 నిమిషాలు బేక్ చేసి తీసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మన ఎగ్ పఫ్స్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని బయటకి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మన ఎగ్ పఫ్ టెక్చర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది మనం చేసిన ఎగ్ పఫ్స్ ఎంత క్రిస్పీగా పొరలు పొరలుగా వచ్చాయో. ఇలా ఈ టిప్స్తో ఈ స్టెప్స్తో ఫాలో అయిపోయి ఎగ్ పఫ్ని ఇంట్లో ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో ఫ్రెండ్స్, అవేం లేకుండా చేసిన ఈ ఎగ్ పఫ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.